దిశ యాప్ కోసం ఎప్పుడూ చూడని విధంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోనూ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను, 900 బైకులు, 163 బొలెరో వాహనాలు పోలీసులకు దీనికోసమే కేటాయింపు చేయడం జరిగింది. దీనికోసం 18 దిశ క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను కూడా క్రైమ్స్ ఛేదించేందుకు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దిశ వ్యవస్థ ఇంత బాగా పనిచేస్తా ఉన్న పరిస్థితుల్లో ఏకంగా అత్యుత్తమ పోలీసింగ్ గమనిస్తూ అత్యుత్తమ పోలీసింగ్ కోసం జాతీయ స్థాయిలో దిశ యాప్కు 19 అవార్డులు వచ్చాయి. 19 జాతీయ అవార్డులు దిశ యాప్కు గతంలో అత్యుత్తమ పోలీసింగ్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అంత గొప్పగా జరుగుతూ ఉన్న ఈ వ్యవస్థను, అంత గొప్పగా ఉన్న దిశ యాప్ను తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? నారా లోకేష్, బుద్ధి తక్కువ అంటారు ఈ మనిషికి, జ్ఞానం తక్కువ అంటారు ఈ మనిషిని, పప్పు అని కూడా అంటారు. నిజంగా ఆయన పప్పు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు, ఎవడన్నా దిశ బిల్లును, దిశ యాప్ను ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి. దిశ యాప్ను, దిశ చట్టాన్ని, దిశ యాప్ను, దిశ చట్టాన్ని మంచి చేసే దీనిని బుద్ధున్నాడు ఎవడన్నా కాల్ చేస్తాడా చెప్పండి. ఈ బుద్ధి లేని ఈ మనిషికి, ఈ పప్పు లాంటి ఈ మనిషికి ఇంకొకరు ఎవరు తోడు అని అంటే పక్కన హోమ్ మినిస్టర్. ఆయనకు కూడా నిజంగా బుద్ధి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇద్దరు కలిసి దిశ యాప్ను కాల్ చేస్తా ఉన్న ఫోటో, దిశ చట్టాన్ని కాల్ చేస్తా ఉన్న ఫోటో,